కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ వైసీపీ ఢీ అంటే ఢీ అంటూ రాజకీయాల్ని హీతెక్కించాయి. రెండు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలతో పొలిటికల్ హైటెన్షన్ క్రియేట్ చేశాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగరమంతటా నాని ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్తో పాటు హరికృష్ణ, తారక్ ఫోటోలు దర్శనమిచ్చాయి. వైసీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. వైసీపీ టీడీపీ ర్యాలీలు ఎదురెదురు పడటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఒకరిపైకి మరొకరు దూసుకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ పేరు జపిస్తే ఓట్లు పడతాయనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని కొడాలి ఎద్దేవా చేశారు. పవన్, చంద్రబాబు జోడీ వైసీపీని ఏమీ చేయలేదన్నారు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ తీరును తప్పుబట్టారు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆడిగాను ఊడిపోయిన ఇంటర్గాను ఊడిందా? వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్ని ఏమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ని ఏమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. మరోవైపు గుడివాడలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు వైసీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఏ సర్వే చూసినా, ఏ ఇద్దరు మాట్లాడినా గెలిసేది జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి, అవునా కాదా? అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడంలా. నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే 90 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తారంటున్నాడు. ఆ మార్పు మామూలు కాదు. ఇక్కడ చెత్త అక్కడికి, అక్కడ చెత్త ఇక్కడికి, ఇక్కడ చెత్త ఇంకో ఇక్కడికి, చెత్త చెత్తే కదా. కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నాం, మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే. ఇక్కడ నోరు తెరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా. అది నోరు కాదు, మురిక్ కాలువ. ఎంత పెనాయిల్ వేసి వాష్ చేసినా మురిక్ కాలువ మురిక్ కాలువే. ఎన్టీఆర్ వర్ధంతి వేళ నిర్వహించిన టీడీపీ సభ సక్సెస్ కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.